నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం అన్న మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న ఆ వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మోసానికి నమ్మక ద్రోహానికి తేడా ఏంటో తెలుసా? మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అవునా కాదా చెప్పండి. ఏంటో నా జీవితం, నేను సంతోషంగా ఉండే రోజుల కంటే నేను బాధతో ఉండే రోజులే ఎక్కువగా ఉన్నాయి. నీవు కోటి కోట్లకు వారసుడివైనా కోట్లాధిపతివైనా ఊపిరి పోగానే ఊరవతల పారేస్తారని గుర్తుపెట్టుకో. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కడూ ఉండడు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకున్న విలువ నిజాలకు ఎప్పటికీ ఉండదు. నిజం ఎప్పుడు కఠోరంగానే ఉంటుంది, కానీ ఎప్పటికైనా నిజం ముందు అబద్ధం తల వంచాల్సిందే. అవునా కాదా చెప్పండి. అడిగి అడిగి అలసిపోయాను, అందుకే అర్థం చేసుకొని నేనే దూరం అవుతున్నాను. ఇక నీ సంతోషానికి నేను అడ్డురాను. గుడ్ బై. ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ ఈ బాధ పెట్టే బంధాలు, నటించే బంధాలు నాకొద్దు. నా వల్ల ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు, నేనే అందరికీ దూరంగా ఉంటాను. అడిగి అడిగి అలసిపోయాను, అందుకే అర్థం చేసుకొని నేనే దూరం అవుతున్నాను. ఇక నీ సంతోషానికి నేను అడ్డురాను. గుడ్ బై. నువ్వు నా పక్కనుంటే చాలు, ఇంకేమీ వద్దు అనేవారు ఇప్పుడు నేను పక్కన ఉన్నా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. నీకు నా కోపమే కనిపిస్తుంది, కానీ ఆ కోపం వెనుక ఉన్న బాధ మాత్రం నీకు అర్థం కావడం లేదు. చెంపలపై జారుతూ ఒక కన్నీటి చుక్క మాటను అడిగిందట, నువ్వు రావలసిన సమయంలో నన్నెందుకు బయటకు పంపావని. అప్పుడు మాట చెప్పిందట, నువ్వు కంటి నుండి బయటపడితే మనసు తెలికపడుతుంది, అదే నేను పెదవి దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుంది అని.